ఇటుక బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. కడప జిల్లాలోని పవిత్ర పుష్పగిరి క్షేత్రం దగ్గర నదిలో దిగి 27 ఏళ్ల గణేష్ కళ్లంతయ్యాడు. కడప ఎన్జీఓ కాలనీకి చెందిన అతనికి 3 నెలల క్రితమే పెళ్లైంది. కుటుంబంతో కలిసి కార్తీక దీపం వెలిగించేందుకు వెళ్లగా ఈ ఘటన చోటు చేసుకుంది. గణేష్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే ఈ కార్తీక పౌర్ణమి ఒక కుటుంబంలో విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. కడప జిల్లాలో ఒక వ్యక్తి గల్లంతయ్యాడు, గణేష్ అనే వ్యక్తి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ అందుబాటులో ఉన్నారు. రైట్ దామోదర్, ఎలా గల్లంత అవడం జరిగింది? 27 ఏళ్ల వ్యక్తి గణేష్ అంటున్నారు కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ అండి. వైఎస్ఆర్ జిల్లా వల్లూరు మండలం పుష్పగిరి పుణ్యక్షేత్రం వద్ద భక్తుడు పెన్నా నదిలో దిగి స్నానం చేస్తున్న సందర్భంలో ఆయన ఒక్కసారిగా లోతట్టు ప్రాంతానికి వెళ్ళిపోవడంతో గల్లంతయ్యాడు. గల్లంతైన వ్యక్తి కడప ఎన్జీఓ కాలనీకి చెందిన గణేష్ గా గుర్తించారు. అతని కోసం పోలీసులు అదేవిధంగా ఏదైతే ఫైర్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి 3 నెలల క్రితమే వివాహమైన అతను తన శ్రీమతితో కలిసి కార్తీక పౌర్ణమి రోజు పూజలు చేయడానికి పుష్పగిరి మఠం వద్దకు వెళ్ళాడు. పూజలు ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాత ఏదైతే నది వద్ద స్నానాలు ఆచరించి అక్కడ నదిలో దీపం వెలిగించడానికి వెళ్ళిన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఏదైతే ఇటు ఫైర్ సిబ్బందితో పాటు ఇటు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో పాటు రెస్క్యూ టీమ్స్ ను కూడా అక్కడికి పిలిపించారు. మొత్తం మీద ఈ ఘటన కుటుంబంలో విషాదాన్ని నింపిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఏదైతే గాలింపు చర్యలు వెంటనే వేగంగా చేపట్టి మృతదేహాన్ని వెలికి తీయాలంటూ కూడా అధికారులను స్థానిక జిల్లా కలెక్టర్ కూడా ఆదేశించిన నేపథ్యంలో ఉన్నత స్థాయి అధికారులు కూడా అక్కడ చేరుకొని గాలింపు కార్యక్రమాన్ని సర్వేక్షిస్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే ముందుకు మృతదేహం కొట్టుకుపోయిందా లేకపోతే ఇసుక దున్నెల్లో కూరుకుపోయిందా అన్న కోణంలో కూడా అటు గజయితగాళ్ళు నీటిలో మునిగి మృతదేహం కోసం గాలిస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఎలాగైనా మృతదేహాన్ని వెలికి తీసి వారికి అప్పచెప్తామంటున్నారు. మరోవైపు 3 నెలల క్రితమే వివాహం కావడంతో నవవధువు యొక్క వేదన వర్ణనాతీతమని చెప్పవచ్చు. మొత్తం మీద కుటుంబ సభ్యులు విషాదంలో పూర్తి స్థాయిలో మునిగిపోయారు రత్న. అయితే మృతదేహాన్ని గాలింపు చర్యలు సాయంత్రంలోగా ఎట్టి పరిస్థితుల్లోనూ మృతదేహాన్ని వెలికి తీస్తామని కూడా పోలీసులు ఫైర్ సిబ్బంది అంటున్నారు రత్న. అదే